అంటే పైసలు కావాలంటే నీకు నేను కావాలా, నేను ఎక్కడ పైసలు కావాలంటే ఆడు కావాలా. बराबर कॉलेज आने लवर సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు ఇప్పుడు చెప్తున్నా నేను అదే కావాలి నిన్ను చూడకుండా నీ నీడ తాకకుండా రుచుల నవ్వగలనా హలో హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక ఆఫీషియల్ 121 సో గాయస్ ఇవాళ వచ్చి నేను శశాంక్ మీద ప్రాంక్ చేయడం జరుగుతుంది నేను ఇంకా అమ్మ ఇద్దరం కలిసి ప్రాంక్ చేయడం జరుగుతుంది ఇంకా అమ్మ ఎవరు అనేది లాస్ట్లో చిన్న ట్విస్ట్లో అమ్మాయి బయటపడుద్ది ఓకేని ఇప్పుడే చెప్పడం వల్ల దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ పోద్ది కాబట్టి నేను ఇంకో అమ్మ ఇద్దరం కలిసి ప్రాంక్ చేయడం జరుగుతుంది సో నేనైతే శశాంక్ కాల్ చేస్తున్నాను ఎక్కడున్నాడో ఫోన్ అయితే అరే ఫోన్ వెయిటింగ్ వస్తుంది ఇది హలో శశాంక్ ఎక్కడున్నావు బయటికి వచ్చిన ఏమైంది శశాంక్ నేను చిన్న ప్రాబ్లమ్ లో ఉన్నాను శశాంక్ ఏమైంది అరే నాకు మా లవర్కి చిన్న ఇష్యూ వస్తుందిరా అరే ఎందుకు ఏమైంది ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదా ఏమో నాకు అసలు ఉండాలనే ఉండలేదురా అసలు ఎందుకు ఏమంటుండ్రు ఇప్పుడు నువ్వు రారా నేను డైరెక్ట్ గా మాట్లాడతాను ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నేను రూమ్ లోనే ఉన్నా శశాంక్ వస్తున్నా ఒక 5 మినిట్స్ ఓకేరా సో శశాంక్ అయితే 5 మినిట్స్ లో వస్తా అంటున్నాడు వాడికి మాత్రం ఇదైతే ప్రాంక్ అని తెలీదు సో వెయిట్ చేద్దాం ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ ఏమంటు ప్రియాంక అరే శశాంక్ నేను చిన్న ప్రాబ్లంలో ఉన్నానురా నేను నీకు అప్పుడే చెప్పినా చెయ్యకో నన్ను లవ్ చేయని చెప్పినా నేను నిన్నెట్ల లవ్ చేస్తానురా వాడిని చిన్నప్పటి నుంచి నన్ను లవ్ చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చిందా నన్ను లవ్ చేసి నిన్నెట్ల లవ్ చేస్తాను నాకు అర్థం కదా ఇప్పుడుగో అదే మాట ఇప్పుడు అని చేయకూడదు చేసుంటే నన్ను ఇప్పుడు నీకు ఇంత ప్రాబ్లం ఉండకపోతున్నా అసలు ఏం ప్రాబ్లం అడగవాను నన్ను సరే చెప్పు ఏం ప్రాబ్లం ఏం లేదురా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదంట కొంచెం అమౌంట్ ఇమ్మంటున్నాడురా ఏడికి వెళ్ళిస్తావు మళ్ళీ ఇప్పుడు నువ్వు నాకు ఉన్నావు కదా హెల్ప్ చేయడానికి అంటే పైసలు కావాలంటే నీకు నేను కావాలా నేను పైసలు కావాలంటే ఆడు కావాలా అంటే పైసలు కావాలంటే నీకు నేను కావాలా నేను పైసలు కావాలంటే ఆడు కావాలా ఇచ్చాడు మళ్ళీ నేను పైసలు ఇచ్చేస్తున్నాను ఇచ్చినావు చాలా సార్లు ఇచ్చినావు నీ నేను తీసుకున్నా మళ్ళీ నువ్వు ఇచ్చేసినా అయిపోయింది ఇప్పుడు ఏంది మళ్ళీ అంత అర్జెంట్ అని అంటే కొంచెం వాడికి 10,000 హెల్ప్ కావాలంట మళ్ళీ నేను ఇచ్చేస్తాను మళ్ళీ ఇస్తావు నువ్వు ఇవ్వని మ్యాటర్ కాదు పైసలు ఇవ్వలేకపోతే రేపిస్తావేమో కానీ ఎందుకు హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నావు అంతగా నా ఆలోచించి ఆన్ గురించి నాకు తన అంటే ఇష్టం కాదు నువ్వు మధ్యలో వచ్చినప్పుడు నేను ఎట్లా లవ్ చేస్తాను సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు ఇప్పుడు నాకు కొంచెం 10,000 హెల్ప్ చేసేశాను ప్లీజ్ నిజాను అట్లా చేయబట్టుకో ఒక్క నిమిషం ఆగు చేస్తా చేస్తా అడుగుతే వాళ్ళు అడుగుతా శశాంక్ ప్లీజ్ శశాంక్ ఒక్క నిమిషం ఆగు ఫోన్ చేస్తున్నాను ఏదో టెన్షన్ పెట్టుకొని ఆగం చేస్తావు నన్ను ఈ టైంలో ఎవరు బెల్ అవుతున్నారు చూడు ఎవరు ఏమో శశాంక్ నాకు ఎవరిని పట్టించుకునే అవసరం లేదు నాకు ఇప్పుడు నిమిషం ఆగు అడుగుతున్నా ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ ఏం చేస్తున్నావు వేడా ఆమె ఫోన్ చేసి ఆమె ప్రాబ్లం ఉందంటే వచ్చిన ఎందుకు అడుగుతున్నావు చెయ్యాము ఉట్టిగా పట్టుకుంది ఏమైంది ఇప్పుడు దానికి ఎందుకు అట్లా నువ్వు నువ్వు
ఆయన లవర్. ఇక్కడ ఉన్నా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ నాకు లొకేషన్ పంపించింది. ఎవరికి పంపించింది? పెట్టుకోని అర్జెంట్ ప్రాబ్లం ఉందంటే వచ్చిన నువ్వు ఏం అసలు నాకు పిచ్చు లేదు. తన మీద దేని చేయలేతున్నావు? నా ఇష్టం. నువ్వు ఎవరు చెప్పని సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అమ్మాయి ఎవరు అసలు? ఆమె నా లవర్. ఆమె నా లవర్. నడుస్తుంది అన్నమాట నాకు తెలియకుండా. నువ్వు ఫ్రెండ్ సోని ఆమె అంటుంది అమ్మాయి లవర్ ఎట్లా అవుతుంది నేను ఉన్నాం కానీ అంటుంది. ఇప్పుడు ఏ లవర్ అయినా ప్రేమ్ గా చూసుకుంటుంది. నువ్వేంటి అట్లా అరుస్తున్నావు అబ్బాయి మీద? మళ్ళీ ఇంకో పొరితో తిరిగితే ఒకరికైనా కోపం వస్తుంది. ప్రియాంక నువ్వు కూడా ఏంది కామన్ సెన్స్ లేదా? సరే పోనీ ఆమె కామన్ సెన్స్ లేదు నీకు లేదా? మళ్ళా ఏంది సోని ఏం అర్థం చేసుకున్నావు? అది ఏం అర్థం చేసుకుంటున్నావు? రోజుకి వస్తున్నావు అంటే నాకు ఈ రోజు రెడ్ హ్యాండ్ గా పట్టుకుందామని వచ్చిన డైరెక్ట్ ఇడికి. అమ్మాయి కామన్ సెన్స్ ఉందా? దాన్ని ఎట్లా లాజిక్ మాట్లాడుతున్నావు? దానికి అని ఎవరిని మాట్లాడాలి? శశాంక్ దీన్ని నువ్వు లవ్ చేసింది? ఏ అవునే దాన్ని లవ్ చేసి ఇప్పుడు నీకేమైతుందా? అవును పంపించింది అసలు ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ పిల్ల లవరా? ఏ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంచుకుంటా కింద నాకు ఇడు ఉన్నాక నేను ఇంకో నెట్ ఉంచుకుంటా. ఏమో ఉంచుకుంటా ఏమో ఆ నుంచుకుంటావు ఇన్ను ఆ నుంచుకుంటావు ఇన్ను కింద వాడు ఉంచుకున్నది ఉంచుకుంటావే చెప్పు నేను మాట్లాడిస్తా. ఎట్లా గలీజ్గా మాట్లాడుతుంది? నువ్వు ఓవర్ యాక్షన్ మాట్లాడమాక. ఎక్కడికి వచ్చేది వాడు? శశాంక్ అర్థమవుతుందా? నేనున్నాక దీని ఎవరిది అసలు? అదే అంటే అసలు వచ్చి కొంచెం మినిమం కామన్ జరుగురు. ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు? అసలు ఏమైనా ఉందా జరుగురు? ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు? అసలు ఏమైనా ఉందా? సారీ ప్రియాంక నాకు ఫోన్ చేయ వెళ్ళిపోతున్నాను. నువ్వు నడు వెళ్ళిపో.
ఏంది ఇద్దరు కలిసి నన్ను పిచ్చొన్ చేస్తారు ఆ ఏమనుకుంటారు ఇద్దరు కలిసి ఆమె కొంచెం నువ్వు కొంచెం ఇప్పుడు నేను కావాలి కూర్చో చెప్పు బరాబర్ బరాబర్ నువ్వే కావాలి సోని అదే అన్న నా ఫ్రెండ్ ఫ్రెండ్ వద్దు సోని మంచిగా చెప్తున్నాను వీడికి వెళ్ళిపో నేను ఎంతో నమ్మినా నిన్ను నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తా నేను ఎంతో నమ్మినా నిన్ను నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తా నిన్ను చూడకుండా నీ నీడ తాకకుండా రుజువుల నవ్వగలనా చెప్పినా అది ఇప్పుడు ఏం షోకు మళ్ళా అర్థమైతేనేది శశాంక్ ఏం లే శశాంక్ చేపట్టుకోక మళ్ళీ ఉడుతుంది ఏమైంది ఏ వరల్ దగ్గర వెళ్దు ఎలా ఉంది కెమెరా అది అట్లా కాదు కాదు కదా ఇట్లా అయ్యో ఇక్కడ ఉంది బాత్రూమ్ లో పెట్టాను కెమెరా ఎలా ఉంది ఎట్లా ఉంది శశాంక్ నేను మళ్ళీ ఇస్తా వీళ్ళిద్దరికి ఎట్లా ఇస్తా అంటే వేరే విధంగా ఇస్తా ఇట్లీయా ఇక ఇద్దరు అప్పుడు షాక్ కావాలి అప్పుడు వాళ్ళు ప్రాంక్ కాదు ప్రాంక్ అని చెప్పినా పిచ్చోళ్ళు అయిపోవాలి ఒక రోజు మొత్తం ఆలోచించాలి అట్లా ఇస్తే ఇద్దరు ఎలా అనిపించింది చూడు అనిపించింది ఆకలి మొత్తం పోయింది ఆకలి మొత్తం పోయింది అనిపించింది ఇద్దరు ఎట్లా కొట్టుకుంటారు తెలుసా మళ్ళీ ఇలాకి ఏం తెలియనట్టే శుద్ధ పూసలు ఇద్దరు ఆమెమో పోతా ఉంటది ఈమె పోతా ఉంటది సో గాయస్ ప్రియాంక ఛానల్ కి ఎవరైనా వస్తే మాత్రం ఈ వీడియో చూస్తే మాత్రం ఇంకెవరైనా కొత్త వస్తే మాత్రం చూసినట్లయితే ప్లీజ్ మాకు ఎట్లా సపోర్ట్ చేస్తారో అట్లా ఈమె కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక ఆఫీషియల్ ప్రియాంక ఆఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్.